హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో గణపతి లడ్డు చోరి జరిగింది. సీసీ కెమెరాల సహాయంతో వ్యక్తిని పట్టుకున్నారు. మహమ్మదాపూర్ గ్రామంలో గణనాయక యువత ఆధ్వర్యంలో 2/9/2019 రోజు వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది. రోజు యథావిధిగా 12 అట్లా పట్టుకునేసరికి మార్నింగ్ 9/9 మార్నింగ్ లేచి చూసేసరికి మొబైల్ను లడ్డు కనిపించలేదు. దీని విషయం గురించి విజేంద్రానికి కాల్ చేసి అట్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని ఎస్ఐ గారు వాళ్ళందరూ కృషి చేసి తొందరనే మా లడ్డు మాకు ఇప్పించడం జరిగింది. దొంగలు దొరకబట్టి మా లడ్డు మాకు ఇప్పించారు. ఎస్ఐ గారికి, పోలీసు బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ముమ్మదపూర్ గ్రామంలో గణనాయక గణేష్ మండపంలో రాత్రిపూట మహేందరు అని చెప్పేసి వాళ్ళు, వాళ్ళ తమ్ముడు, ఇంకో పిల్లగాడు, ముగ్గురు నైటు 12:30 పడుకున్న తర్వాత అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వినాయక మండపంలోకి వచ్చి దాంట్లో నుంచి లడ్డూని, 5 కేజీల లడ్డు మరియు మొబైల్ ఫోన్ని తీసుకెళ్ళినట్టు మాకు సమాచారం వచ్చింది. వెంటనే బాధితులను వినిపించుకొని పిటిషన్ తీసుకొని గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి లోకాలిటీలో ఉన్నటువంటి ప్రజల్ని ఎగ్జామినేషన్ చేసి ఊళ్ళో ఉన్న సీసీ కెమెరాలు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. దీని తర్వాత మాకు వచ్చిన సమాచారం మేరకు ముమ్మదాపూర్ గ్రామానికి సంబంధించిన సంతోష్ అనే పిల్లవాడిని మేము తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేయడంతో ఆయన నేరం చేసినట్టు, ఎవరో గుర్తెళ్ళిన వ్యక్తులు మాకు దొంగతనం చేసిన లడ్డూ తింటే మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పడంతో ఆయన లడ్డూని దొంగతనం చేయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా దాంతోపాటు తీసుకెళ్ళారు. ఈ లడ్డు, మొబైల్ ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తులని ఎమ్మటే మా బ్లూకోట్ అధికారులు రవీందర్ శేఖరు, అట్లాగే గ్రామ పోలీస్ అధికారి విజేందరు, మా సిఐ గారు, ఎసిపి గారి సహకారంతో ఎమ్మటే సందర్శన ప్రదేశాన్ని సందర్శించి వాళ్ళని పట్టుకొని 5 గంటల లోపల లడ్డూని, మొబైల్ ఫోన్ని ఉన్నది ఉన్నట్టుగా రికవర్ చేయడం జరిగింది.